అమ్మకొడుకైగ సంగమేశ్వరం టెండర్ మెగాకే మరో రెండు కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్ అందరు ఊహించిన కంపెనీలకు అప్పగింతలు రేపు రివర్స్ టెండరింగ్ బిడ్లు ఫైనల్ చూసుకోండి ప్రజలారా నేను చెప్పిన కదా ఈ సంగమేశ్వరం బిడ్లు ఏవైతే ఉన్నాయో టెండర్లు ఈ బాతాల పోసెట్టిగో వీనికి ఇప్పియబోతా ఉన్నాడు మెగావోనికి ఇది జగన్ తోటి ఆల్రెడీ కుమ్మక్కై చేసినటువంటి కార్యక్రమం అని నేను చెప్పిన కదా ఇగో చూడు సంగమేశ్వరం టెండర్ మెగా ఇంజనీరింగ్ కే దక్కింది మెగా ఇంజనీరింగ్ అంటే ఎవర్ది కేసీఆర్ అనియాయింది కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి సంపదని ఎట్లయితే దోషిండో అగు ఆ కంపెనీ ఉంది విధి కూడా ఎప్పుడు రేపు రివర్స్ టెండరింగ్ బిడ్లు ఫైనల్ చేయబోతా ఉన్నారు ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్ ని జరగకుండా కేసీఆర్ అడ్డుకున్నాడు ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ కు కేసీఆర్ పోతే ఇవి జరగాయి అన్నట్టు ఇవి జరగాలంటే ఏం చేయాలి అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదేయాలా ఆగస్ట్ 5 తారీఖు నాడు ఉంటే 20 తారీఖు నాడు తర్వాత పెట్టుకోవాలని చెప్పి కేసీఆర్ చెప్పిండు ఎందుకు 20 తారీఖు తర్వాత అంటే 19 తారీఖు వరకు ఇదంతా క్లియర్ అయిపోతది కదా మెగావోన్కి రావాల్సింది వస్తది జగన్ నీలెత్తకపోవడానికి టెండర్ రేసుకొచ్చి వన్న వస్తాయి కదా ఇక ఆ తర్వాత పెడితే అప్పుడు ఏమంటాడు ఇప్పుడు మళ్ళీ పోయి ఏమంటాడు 20 తారీఖు నాడు పోయి ఇదంతా కేసీఆరే చేసిను మళ్ళీ 20 తారీఖు పోయి ఎట్లా వీడు ఇక్కడ ఎట్లా వేస్తారండి బిడ్లు ఎట్లా వేస్తారండి ఇది అన్యాయం కాదా అని చెప్పి మళ్ళీ లొలి పెడతాడు అన్నాడు ఊరిక ఏమిరా ఈ డ్రామా ఏమిరా అని చెప్పి మనం పరిశాన్ కావాలి అసలు ఈ సంగమేశ్వరం టెండర్లు మెగాకు ఇప్పించడం కోసమే కేసీఆర్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆలోచన జగన్మోహన్ రెడ్డి చెవులేసిండు వీళ్ళంతా కలిసి ఒక దోపిడికి తెగబడ్డారు ప్రజలారా ఇప్పటిదాకా తెలంగాణ రక్తం దాగిరు ఇప్పుడు ఏపీ రక్తం దాగే పనిలో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఏపీ ప్రజలారా ఇది మీ ప్రయోజనాల కంటే కేసీఆర్ మెగా ఇంజనీరింగ్ ప్రయోజనాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ ఎందుకు మరి మెగాకే ఎందుకు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు నిధులు మెగావాడే ఇచ్చిండు కాబట్టి మెగావాడికి కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ నిధులు మళ్ళీ తీసుకోవడానికి ఇది ఒక ఉపాయం జరుగుతూ ఉంది ప్రజలారా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి 19 తారీఖు రేపు టెండర్లు అయిపోతాయట దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలారా మీ కొంపలారుస్తున్నాడు కేసీఆర్ ఇక్కడ టెండర్లు ఫైనల్ అయిపోయి బిడ్లు ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లీగల్గా కొన్ని హక్కులు వస్తాయి ఈ లోపు కేసీఆర్ 20 తారీఖు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అన్నా కూడా ప్రయోజనం ఉండదు ఆడికి పోయి లొలిబెట్టి మొత్తం కేసీఆరే చేసింది కథ అంతా ఏపీకి నీళ్లు పోవడానికి కారకుడే కేసీఆర్ రాయలసీమ రతనాల సీమ చేస్తారట నీ అయ్య జాగీరా నీళ్ళు ఇవి కృష్ణానది నీళ్ళు నీ అయ్య జాగీరా నీ తాత జాగీరా లేకపోతే మీ తాతలు తీసుకొచ్చిన కృష్ణానది అది తెలంగాణలో దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి చేసి రాయలసీమకు నీళ్ళు తీసుకపోతావు కేసీఆర్ను ప్రజలారా ఒకసారి ఆలోచించండి అన్న రేపు మీ పిల్లల భవిష్యత్ అన్న ఇది ఇగో ముందు నుంచే ప్లాన్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గండి కొట్టేలా ఏపీ కడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టును మెగా కంపెనీకి దక్కించుకుంటుందని ముందు నుంచే రెండు రాష్ట్రాల్లో ప్రచారం జరిగింది ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన తెలంగాణ సర్కార్ సపోర్ట్ చేయడం వెనుక ఈ టెండర్ల భాగోతమే ఉందని ప్రతిపక్షాలన్నీ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తాయి కాంట్రాక్టర్లకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టేందుకే ఏకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయించినట్టుగా రాజకీయ దుమారం చెలరేగింది మన రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో మేజర్ వర్క్స్ను మెగా కంపెనీకి దక్కనుంది ఏపీలోనూ పోలవరం రివర్స్ టెండర్లను దక్కించుకుంది ఈ బడా కంపెనీకి పనులను కట్టబెట్టేందుకే రెండు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు డిజైన్ చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రాజకీయ ఆరోపణలు విమర్శలకు బలం చేకూరేలా అదే కంపెనీ సంగమేశ్వరం టెండర్లు దక్కడం చర్చనీయాంశమైంది తాజా టెండర్లను దక్కించుకున్న వెంచర్లలో ఎస్పీఎంఎల్కు 51%, ఎన్సీసీకి 29, మెగాకి 20% వాటా ఉన్నట్టు టెక్నికల్ బిడ్లో వివరాలు ఉన్నాయి. అయితే ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అసలైన బిడ్డు 6 నెలల్లో అసలుడు తెర మీదకి వస్తాడు. ఇగో కాళేశ్వరంలో జరిగింది ఇదే, మిగతా చోట్ల జరిగింది ఇదే. ప్రజలారా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతా ఉంది, దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతా ఉంది కేసీఆర్ నిర్ణయంతో. ప్రజలారా ఒకసారి ప్రశ్నించండి అన్నా.